ఈ ఎనిమిదేళ్ల పరిపాలన ఒకసారి మనం విశ్లేషించుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అనేక హామీలను ఇచ్చారు ముఖ్యమైన హామీలు సో గత హామీలని గాలి కొదిలేసి కేవలం కమిషన్ల కోసం కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు పవర్ కావచ్చు లేకపోతే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులను టేకప్ చేసి దానిలో కమిషన్లు దండుకొని వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందింది తప్ప సో ఆయా నియోజకవర్గాలు అభివృద్ధి చెందలేదు సో ఈరోజు ఆ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం చేసినటువంటి ఈ పాపమే ఈరోజు ఎమ్మెల్యేలకు కొంత ఇదిగా అంటే శాపంగా మారినటువంటి పరిస్థితి ఉందనేది ఒక చర్చ డబుల్ బెడ్రూమ్ అన్నారు పూర్తి చేయలేదు ఆ ఎఫెక్ట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ అది ఎమ్మెల్యేలపై చూపే అవకాశం కనిపిస్తుంది అది ఇప్పటివరకు సర్కారు పంపిణీ చేయలేదు అరాకూర అక్కడక్కడ కట్టారు అవి ముఖ్యంగా ఆ నాలుగు నియోజకవర్గాలు సో దాంతోపాటుగా కేజీ టూ పీజీ విద్య అన్నారు ఇప్పటివరకు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు నిర్వీర్యం చేశారు కేజీటీ పీజీ విద్య లేదు రెసిడెన్షియల్ పాఠశాలల పేరుతోటి దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక అమర్ల కుటుంబాలకు పది లక్షలున్నారు రిపేర్ వరకు ఇవ్వలేరు వారి కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగం అంటూ ప్రకటించారు వాటికి సంబంధించి ఊసేలేదు సో ఇక దళితులకు మూడెకరాల భూమి ఒక ముఖ్యమైన ఆమె ఆ మూడెకరాల భూమి ఇవ్వలేదు అది పక్కన పెడితే అది ఎక్కడెక్కడ కొన్ని జిల్లాలు ఇచ్చారు దాన్ని పక్కన పెడితే ఉన్న ప్రభుత్వ భూమిని లాక్కుంటున్న పరిస్థితి ఇక రిజర్వేషన్ల పేరుతో ఎస్టీలకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఇక ఇది ప్రధానంగా పద్నాలుగులో ఇచ్చినటువంటి ప్రధానమైన హామీలు ఇక పద్దెనిమిదిలో గద్దెనెక్కేందుకు రైతుబంధు పెట్టుబడి సాయం తీసుకొచ్చింది రైతు బంధు సరే ఇప్పటివరకు ఇచ్చారు ఇప్పుడు మరి ఇప్పటికే రైతు బంధు రైతుల ఖాతాల్లో పడాలి కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడకపోవడం పక్కన పెడితే కనీసం దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా సమావేశం వ్యవసాయ శాఖ సన్నద్ధమైనటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు మరి రైతు బంధు ఇస్తారా ఇవ్వరనేది ఒక స్పష్టత లేదు సో దీంతో రుణమాఫీ అన్నారు రుణమాఫీ ఇప్పటివరకు కేవలం లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి ఇరవై ఐదు వేలు మాత్రమే ఇచ్చారు ఇంకా దాంతోపాటుగా హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న సందర్భంలో దళిత బంధు పేరుతోటి దళిత బంధు తీసుకొచ్చారు ఆ దళిత బంధును మొత్తం అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ ఇస్తామని చెప్పేసి అని చెప్పి మళ్ళీ తర్వాత తమ మాట మార్చి నియోజకవర్గని వంద చొప్పునిస్తూ దాని చేతులు దొలిపేసుకున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ముఖ్యమైనటువంటి హామీలు ఇక వృద్ధాప్య ఉంది యాభై ఏడుకు తగ్గిస్తామని చెప్పి చెప్పారు యాభై ఏడు సంవత్సరాల వయసుకు తగ్గిస్తామని చెప్పారు ఇప్పటివరకు అసలు పెన్షన్ అన్నది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు సో ఇట్లా నిరుద్యోగ భృతి చెప్పారు ఇంకా సొంత స్థలం ఉంటే ఇళ్ళ నిర్మాణానికి డబ్బులు ఇస్తామని చెప్పారు అది ప్రకటనలకి పరిమితమవుతున్నాయి తప్ప ఆ హామీలు నెరవేరకపోవడంతో పూడు భూముల సమస్య హామీ ఇచ్చారు అది కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీని నెరవేర్చకపోవడంతో ఆ హామీలు ఇచ్చింది ఎవరు ఈరోజు అధినేత ముఖ్యమంత్రి హామీలు ఇచ్చారు మరి హామీలు నె బాధ్యత ప్రభుత్వం అనేది ఆ ప్రభుత్వం నెరవేర్చకపోవా ఈరోజు అది ఎవరిపైన ఎఫెక్ట్ పడుతుంది అంటే ఎమ్మెల్యేల పైన మరి ఇది నిజంగా ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పరిపాలనకు సంబంధించి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ పరిపాలననే ఈరోజు ఎమ్మెల్యేలకు శాపంగా మారినటువంటి పరిస్థితి మళ్ళీ వాళ్ళు ఈరోజు టికెట్లను ఎగ్గొట్టే పరిస్థితి కనిపిస్తుంది అనేది ఒక టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఎలాగో వెళ్తారనేది ఆల్మోస్ట్ ఈరోజు ప్రజలకు కావచ్చు లేకపోతే పార్టీలకు కూడా అర్థమైనటువంటి పరిస్థితి